సాధారణంగా ఒక్కసారి జుట్టు తెల్లగా అవడం మొదలుపెడితే తిరిగి అది నల్లగా అవడం దాదాపు కుదరదు. అందుకు ఎన్నో కారణాలు ఉంటాయి. అయితే కొన్ని రకాల చిట్కాలు పాటిస్తే జుట్టు నల్లబడేందుకు కొంతైనా వీలు ఉంటుంది. హెయిర్ డై వేసుకున్నప్పుడు ఉండేంత నల్లగా జుట్టు మారకపోయినా కొంతైనా తెలుపు రంగు పోయి కాస్త నలుపు బ్రౌన్ రంగులోకి మారే ఛాన్స్ ఉంటుంది. అందుకు సహజ సిద్ధమైన బాదం నూనె, హెన్నా పొడి చక్కగా పనిచేస్తాయి. హెయిర్ డైలో అమోనియా, ఇతర కెమికల్స్ కలుపుతారు. అవి జుట్టుని నాశనం చేస్తాయి. అదే బాదం నూనె హెన్నాలో జుట్టుకి మేలు చేసే గుణాలు చాలా ఉన్నాయి. బాదం నూనెలో విటమిన్ ఏ, బిఈ ఉంటాయి. అవి జుట్టుకు మంచివి. అందువల్ల ఓ చిట్కాను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చిట్కా కోసం మీకు కావలసినవి హెన్నా పౌడర్, బాదం నూనె. ముందుగా చిన్న స్టీల్ గిన్నెలో నీరు పోయండి. హెన్నా పొడి కలపండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి సిమ్లో ఉంచి హెన్నా నీటిని ఉడికించండి. కాసేపు ఉడికాక బాదం నూనెను కొద్దిగా అందులో వేయండి. బాగా కలపండి. నీటి మిశ్రమం కాస్త చిక్కగా అయ్యాక స్టవ్ ఆర్పేసి గిన్నెను పక్కన పెట్టి చల్లబడనివ్వండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని తలకు, జుట్టుకు, వెంట్రుకలకు, కుదుళ్లకు పట్టించండి. ఓ అరగంట అలా వదిలేయండి. మొత్తం పొడిలాగా ఆరిపోవాలి. ఇప్పుడు నీరు లేదా అంతగా కెమికల్స్ కలపని తక్కువ రేటు బ్రాండెడ్ షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా వారానికి ఒకసారి చొప్పున 4 వారాలు చేయాలి. అప్పుడు మీకు తేడా కనిపిస్తుంది. జుట్టు బలంగా, ఒత్తుగా, గట్టిగా, మందంగా ఉండడమే కాక సహజ సిద్ధంగా నలుపు రంగులోకి మారుతున్న ఫీల్ కలుగుతుంది. బాదం ఆయిల్ రేటు ఎక్కువే. 50 గ్రాములు 150 రూపాయలకు పైనే ఉంటుంది. హెన్నా అయితే 100 గ్రాములు 50 లోపు ఉంటుంది. ఇంత రేటు ఎక్కువ పెట్టుకుంటే ప్రయోజనం ఉంటుందా అన్న డౌట్ రావడం సహజం. పూర్వకాలం నుంచి ఆయుర్వేద నిపుణులు, ఇప్పటి కాస్మెటిక్ కంపెనీల ఎక్స్పర్ట్స్ అందరూ చెప్పేది జుట్టుకు బాదం నూనె చాలా మంచిదని. అలాగే హెన్నా అనేది సహజ సిద్ధంగా జుట్టు తెల్లగా కనిపించకుండా చేస్తుంది. కాబట్టి ఈ చిట్కా రేటు ఎక్కువైనా పాటించడం మంచిదే.